విద్య పైన అవగాహన ఉండి విద్యావంతులు మాత్రం ఈరోజు పార్లమెంట్లో పోయి చర్చించే సందర్భాలు లేవు. అంటే ఈ దేశాన్ని మార్చాలంటే విద్యావంతులే దేశానికి అవసరం. నిస్వార్థంగా పనిచేసే రాజకీయ నాయకులు మాత్రం ప్రస్తుతం కరువు అయిపోయారు. దేశంలో రాజకీయాలు మారాలన్నా రాజకీయ భవిష్యత్తు బాగుండాలన్నా యువత చేతుల్లోనే ఉంటుంది. అయితే ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో నూతన యువత ఓట్లు వేసేందుకైతే ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇదే విషయంపై ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు కరీంనగర్లో ఉన్నటువంటి నూతన ఓటర్లు విద్యార్థులు అయితే ఇక్కడ ఉన్నారు. చెప్పండి బ్రదర్, నూతన అంటే మీరు కొత్తగా ఓట్లు వేస్తున్నారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? అదేవిధంగా మీకు ఎట్లాంటి నాయకుడు అయితే మీకు ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నారు? ఈరోజు దేశం మారాలన్నా కానీ ఇతర దేశాలతో భారతదేశమైన ప్రజలంగా మేము పోటీ పడాలన్నా కానీ టెక్నాలజీలో విద్యలో ముందుండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అదే నాయకుని భవిష్యత్తులో మేము కూడా ఎన్నుకునే దిశగా ఆలోచిస్తున్నాం. ఎందుకోసం అంటే ఈరోజు ఇతర దేశాలు చాలా అభివృద్ధిలో ముందుకెళ్తున్నాయి, కానీ భారతదేశం మాత్రం 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకోసం అంటే ఈరోజు పార్లమెంట్లో ఈరోజు డబ్బులున్న వాళ్ళు మాత్రమే, ఈరోజు హోదా ఉన్న వాళ్ళు మాత్రమే పోతున్నారు. కానీ ఒక ఎడ్యుకేషన్ విద్య పైన అవగాహన ఉండి విద్యావంతులు మాత్రం ఈరోజు పార్లమెంట్లో పోయి చర్చించే సందర్భాలు లేవు. విద్యావంతులు ఉన్నప్పటికీ ఈరోజు మైనార్టీలో వాళ్ళు ఉంటున్నారు, కాబట్టి మైనార్టీలో వాళ్ళ ఒక మాటలు నెగ్గలేని పరిస్థితిలో ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో మేము కోరుకుంటున్నాం, ఈరోజు విద్యార్థులుగా ఈరోజు మేము కోరుకుంటున్నాం భవిష్యత్తులో కూడా విద్యావంతులు ఈరోజు రాజకీయాల్లోకి రావాలి. ఒక విద్యావంతునికే భవిష్యత్తులో ఈ దేశాన్ని ఎట్లా మార్చాలని చెప్పి ఆలోచన అనేది విద్యావంతునికే ఉంటుంది. అదేవిధంగా విద్య అనేది రోజు రోజుకి ఈరోజు డ్రాప్ అవుట్ అనేది తగ్గిపోతా ఉంది. ఎందుకు డ్రాప్ అవుట్ తగ్గిపోతున్నది? ప్రభుత్వ విద్యను కావచ్చు, పూర్తిగా భ్రష్టు వచ్చే ప్రభుత్వాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, గతంలో ఉన్న ప్రభుత్వాలు అదే దిశగా పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఇతర దేశాలతో మనం పోటీ పడాలి, టెక్నాలజీలో ముందుండాలి. కానీ టెక్నాలజీని ముందు పక్కకు పెట్టేసి ఈరోజు ఏదైతే మూఢనమ్మకాలను ముందు తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు విశ్వవిద్యాలయాల్లో కనీసం ఈరోజు స్కాలర్లకు ఈరోజు కనీసం ఫెలోషిప్లు ఇవ్వలేని పరిస్థితులు మన గత ప్రభుత్వాలు ఉన్నాయి. అది ఏ ప్రభుత్వం అన్నా కానీ మేము విద్యార్థులు కోరుకునేది ఏంటిది, విద్యార్థులు ఈరోజు మేము దేశాన్ని బాగు చేసే వాళ్ళం. ఈరోజు అంబేద్కర్ ఆ స్థాయిలో ఈరోజు మన దేశంలో ఇతర దేశాల్లో కూడా మన అంబేద్కర్ని ఈరోజు కొలుస్తున్నామనే కారణం ఆయన ఒక విద్యావంతుడు, ఈరోజు దేశానికి రాజ్యాంగం రచించిన విద్యావంతుడు. అలాంటి విద్యావంతులు మేము కావాలని కోరుకుంటున్నాం. అంటే ఈ దేశాన్ని మార్చాలంటే విద్యావంతులే దేశానికి అవసరం. కాబట్టి రానున్న ఎలక్షన్లో పార్లమెంట్ ఎలక్షన్ ఖచ్చితంగా విద్యావంతులనే ఎన్నుకునే దిశగా మేము ఆలోచిస్తున్నాం. కాబట్టి భవిష్యత్తులో కూడా అదే తరహా కూడా ఈ సమాధానం అనేది ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మేము చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకే, మీరు చెప్పండి భయ్య, అంటే నూతన విద్యా వ్యవస్థ మారితే ఎట్లాంటి ప్రయోజనాలు ఉంటాయి, మీరైతే ఎట్లాంటి నాయకుడిని ఎన్నుకోవాలనుకుంటున్నారు? నూతన విద్యా విధానం మారాలంటే ఫస్ట్ ఇక్కడ పాలించే వాళ్ళు నాయకులు ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి, వాళ్ళు విద్యా ప్రమాణాలు తెలిసి ఉండాలి. కానీ ప్రస్తుతం ఈరోజు రాజకీయ నాయకులు ఏ విధంగా ఉన్నారంటే ఓన్లీ కేవలం డబ్బులు ఉంటే మాత్రమే వాళ్ళు రాజకీయాల్లో డబ్బులకు మాత్రమే పరిమితం అనే విధంగా చేసి ఈరోజు ప్రతి ఒక్కరిని డబ్బులకే పరిమితం అనే విధంగా చేస్తున్నారు. కాబట్టి అది పోవాలంటే విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలి. కానీ ఈరోజు ఎలాంటి వాళ్ళు వస్తున్నారు, ఈరోజు కార్పొరేట్ కంపెనీలకు చెందిన వాళ్ళు, రాజకీయ నాయకులు, ఈరోజు వాళ్ళు కార్పొరేట్ సంస్థలకు చెందిన వాళ్ళు మాత్రమే ఎన్నికల్లో ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తూ ఈరోజు ప్రజలని వాళ్ళ ప్రయోజనాల కోసం, వాళ్ళ వ్యాపార ప్రయోజనాల కోసం మాత్రమే వాళ్ళు రాజకీయాల్లోకి వస్తున్నారు తప్ప నిస్వార్థంగా పనిచేసే రాజకీయ నాయకులు మాత్రం ప్రస్తుతం కరువు అయిపోయారు. అది దేశవ్యాప్తంగా అనేకంగా చూసినట్టయితే మనకు కనబడుతుంది. ఈరోజు ఎక్కడ పోటీ చేసిన ఒక వ్యక్తి, సాధారణంగా అసలు ప్రజల కోసం సేవ చేయాలని తపనున్న వ్యక్తులు ఈరోజు రాజకీయాలకు వచ్చి పోటీ చేసి గెలుదామంటే గెలలేని పరిస్థితి ఉన్నది. వాళ్ళు విద్యావంతులు, పిహెచ్డీ చేసిన వ్యక్తులు ఉన్నా కానీ వాళ్ళు కనీసం నోచుకోలేని పరిస్థితి ఈ భారతదేశంలో ఉన్నది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరం కోరుకునేది ఏంటిది, విద్యావంతులు ఈరోజు రాజకీయాల్లోకి వస్తే విద్యా వ్యవస్థ అనేది అభివృద్ధి అవుతుంది, విద్యార్థులకు ప్రయోజనం జరుగుతుంది. కానీ అలాంటి ప్రయత్నాలు ఈరోజు భారతదేశంలో జరగట్లేదు. ఈరోజు ఏ విధంగా ఉన్నారు, ఈరోజు కింది నుంచి కార్పొరేట్ స్థాయి నుంచి మొదలు పెడితే ఒక దేశంలో ఒక అత్యున్నత స్థాయిలో ఉన్న ప్రతి ఒక్క రాజకీయ నాయకుని వరకు ప్రతి ఒక్కరు వాళ్ళ స్వంత ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తులు ఉన్నారు. కాబట్టి ఈరోజు రాజకీయ నాయకులు రావాలంటే విద్యార్థులు కానీ విద్యావంతులు వస్తేనే ఈ దేశం అనేది అభివృద్ధి అవుతుంది. ప్రజెంట్ మన పార్లమెంట్ ఎన్నికల్లో చూస్తే అంటే ఇంతకుముందు ఉన్నాడు కాక ఈసారి ఒక మంచి నాయకుని ఎన్నుకొని ఆ మంచి నాయకుడు అని అందరికీ సొసైటీలో ఎడ్యుకేషన్ పరంగా పరంగానైనా కొంచెం మంచి సేవలు అందించాలని ఒక మంచి నాయకుని ఎన్నుకొని ఆ మంచి నాయకుని కోటేద్దామని ఈసారి అనుకుంటున్నాడు పార్లమెంట్ ఎన్నికల్లో. అంటే ఎందుకు ఇలాంటి మార్పులు రావాలనుకుంటున్నాం? ఇలాంటి మార్పులు అంటే ఇప్పుడు మన జనరేషన్ మనం చూస్తున్నాం ప్రజెంట్ ఈ సిచ్యువేషన్స్ రోడ్లు ఏదైనా కరీంనగర్లో అయినా ఎక్కడైనా రోడ్ల విషయాలైనా ఏ విషయాలైనా కొన్ని కరెక్ట్ లేవు. అదే పార్లమెంట్ ఈసారి కొంచెం ఎడ్యుకేషన్ పర్సన్ మన ఎన్నుకోవడం జరగడం వల్ల మనకు ఎన్నో లాభాలు జరుగుతాయని
అనుకుంటున్నాను. అందుకోసమే ఈసారి నచ్చ నాయకునికి ఓటేద్దామని అనుకుంటున్నాను. ఈ రోజు కరీంనగర్ పార్లమెంట్ లో కొత్తగా ఓటేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు మేము చూసిన రాజకీయాలను మేము మార్చాలనుకుంటున్నాం. ఏదైతే విద్య గురించి ఎక్కడ కూడా ప్రస్తావన లేని రాజకీయం ఇప్పుడు నడుస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఏం కావాలంటే మేము కోరుకునేది ఏంటంటే ఒక ఎడ్యుకేటెడ్ అయిన నాయకుడు కావాలి. ఎట్లా అంటే ఈ సొసైటీని చేంజ్ చేయాలి, మనందరినీ విద్యతో ముందుకు తీసుకుపోయే నాయకుడు కావాలి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మేము చూస్తున్న రాజకీయాలలో అంత చైతన్యంగా అంత ఎడ్యుకేటెడ్ పర్సన్ మాకు కనిపించలేదు. కానీ ఈసారి మేము ఎన్నుకునే నాయకుడిని ఒక విద్యావేత్తని ఒక విజన్ అంటే ఒక పార్లమెంట్ని ఏ విధంగా డెవలప్ చేయగలుగుతా, ఈ పార్లమెంట్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలి సత్తా ఉన్న నాయకుని మేము ఎన్నుకుంటామని చెప్పేసి గర్వంగా చెప్తున్నాం. మా ఓటు మాత్రం ఈసారి ఒక విద్యావంతునికి ఇస్తామని చెప్పేసి సగౌరవంగా చెప్తున్నాం. అంటే మీరు కొత్తగా నూతనంగా ఓటేస్తున్నారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎలాంటి నాయకుడిని మీరు ఎన్నుకోవాలనుకుంటున్నారు? మంచి విద్య ఉన్న నాయకుడిని ఎన్నుకోవాలనుకుంటున్నాం. ప్రజలకు మంచి మంచి పనులు చేయాలని, మంచిగా చెప్పాలని, విద్య ఉన్న వ్యక్తిని ఎన్నుకోవాలని అనుకుంటున్నాం. మీరు ఫస్ట్ టైం ఓట్ వేయడం? ఫస్ట్ టైం. అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ టైం ఓటేస్తున్నారు? చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఓకే రైట్. మొత్తంగా చూసుకున్నట్లయితే నిస్వార్థమైనటువంటి రాజకీయ నాయకులైతేనే మాత్రం, విద్యావంతులున్న రాజకీయ నాయకులైతే మాత్రం దేశంలో బాగుపడేందుకైతే చేస్తారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం ప్రతి ఒక్కరు రాజకీయంలో ఉన్నటువంటి వాళ్ళు స్వార్థం కోసం వస్తున్నారు, ప్రజాసేవ చేయడానికి మాత్రం ఎవరు రావడం లేదన్న విషయం అయితే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అంటున్నారు. రిపోర్టర్ సంతోష్ కుమార్, ఏబీపీ దేశం. సంతోష్ కుమార్.